డీమార్ట్కు వెళ్ళారనుకోండి, కనీసం బైక్ పార్క్ చేయడానికి కూడా ప్లేస్ ఉండదు. జనాలు ఎగబడి సంతలో కొన్నట్లు కొంటూ ఉంటారు. ఎందుకు డీమార్ట్ మీదకు ఇంతలా ఎగబడుతున్నారు? ఆదివారం వస్తే చాలు, సంచిలేసుకుని బైక్ మీద భార్యాభర్తలు వెళ్ళిపోయి పొలమని షాపింగ్ చేసేస్తూ ఉంటారు. గోనె సంచి నిండా సరుకులు తెచ్చుకుంటారు. అసలు డీమార్ట్లో ఏముంది? మనల్ని ఏమైనా డీమార్ట్ చీట్ చేస్తుందా? బిగ్ బజార్, స్పెన్సర్స్, మోర్, రిలయన్స్ కంటే కూడా ఎందుకు వినియోగదారులు డీమార్ట్ని ప్రిఫర్ చేస్తున్నారు? కొన్ని చోట్ల వేరే బ్రాండ్ స్టోర్స్ని కూడా క్లోజ్ చేసేస్తూ ఉంటే డీమార్ట్ మాత్రం చిన్న టౌన్లకు కూడా విస్తరిస్తోంది. మరి జనాలను ఎలా కొనేలా ఈ డీమార్ట్ వ్యూహం పనిందో ఈ స్టోరీలో చూద్దాం. ఈ డీమార్ట్ వ్యాపారంలో మాయ లేదు, మంత్రం లేదు, మోసం అసలే లేదు. భారతీయులకు ఇష్టమైన పదం డిస్కౌంట్. అదే వీక్నెస్ మీద వ్యాపారం చేస్తోంది డీమార్ట్. ఈ కంపెనీ టార్గెట్ కోట్లు సంపాదించాలని కాదు, మంచి వ్యాపారం చేయాలని, ఎక్కువ అమ్మకాలు చేసి లాభాలు తక్కువైనా పొందాలని, కానీ నష్టం మాత్రం రాకూడదని. ఇదే స్ట్రాటజీని మొదటి నుంచి అమలు చేస్తున్నారు డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ. డిగ్రీ కూడా లేని దమానీకి మధ్యతరగతి కోరికలు, అవసరాలు, ఆశలు తెలుసు. అందుకే అప్నా బజార్ అనే సూపర్ మార్కెట్ను కొనుగోలు చేసి ప్రయోగాలు చేశారు. అవి విజయం సాధించడంతో ఇప్పుడు ప్రతి చోట డీమార్ట్లు వెలిశాయి. ఒకప్పుడు డీమార్ట్ అంటే ఎక్కడో సిటీ బయట తక్కువ అద్దెకు గోడౌన్ మాదిరిగా ఉండే చోటును తీసుకుని హోల్సేల్ మార్కెట్లా వ్యాపారం చేసేవారు. కానీ ఆయనకు మధ్యతరగతి లేదా దిగువ మధ్యతరగతి కొంటేనే వ్యాపారం, వాళ్లే అసలైన వినియోగదారులు అనేది నమ్మకం. అందుకే ఆల్వేస్ లో ప్రైస్ ట్యాగ్తో విజృంభించారు. మొదట్లో అయితే అతి తక్కువ మార్జిన్తో సరుకులు అమ్మారు. అంటే లాభ నష్టాలు లేని వ్యాపారం. డీమార్ట్ అంటేనే చీప్ అండ్ బెస్ట్ అనే పేరుంటుంది. ఈ కంపెనీ వ్యాపారం అనేది జీరో ప్రిల్స్, అంటే హంగు ఆర్బాటం. భారీ ప్రకటనలు, కళ్ళు మిరిమిట్లు గొలిపే లైట్లు, హంగామా ఏమీ ఉండదు. పెద్ద కిరాణా షాపులా ఉంటుంది. ఆ తర్వాత బల్క్ పర్చేజెస్ అతిపెద్ద సక్సెస్ సీక్రెట్. అంటే దేశం మొత్తానికి కలిపి ఒకేసారి ఆర్డర్ పెడతారు ఆయన. మిగతా వారికంటే తనకు ఇచ్చే డిస్కౌంట్ ఎక్స్ట్రా కావాలని కంపెనీలతో బార్గెనింగ్ చేస్తారు. ఎందుకంటే నేను వినియోగదారులతో బార్గెన్ చేయించుకోను, మిగతా వారికంటే తక్కువ ధరకు కావాలి, ఇవ్వాలి. అంతేకాదు నో రిటర్న్ పాలసీ, మీరు నాకు ఒకసారి ప్రోడక్ట్ అమ్మితే రిటర్న్ ఇవ్వను. అలాగే ప్రతి 15 రోజులకి ఓసారి మాత్రమే పేమెంట్ చేస్తానని చెబుతారు ఆయన. దీంతో ఏ సరుకైనా సరే డీమార్ట్లో తమ ప్రోడక్ట్ పెట్టాలంటే చచ్చినట్లు డిస్కౌంట్ ఇవ్వాల్సిందే. లేదంటే నేను మీ ప్రోడక్ట్ అమ్మనని టీ పొడులు నుంచి సబ్బులు, చాక్లెట్ల కంపెనీలందరికీ కూడా చెబుతారు. అక్కడే ఆయన వినియోగదారులకు మిగతా వారికంటే 5% తక్కువ ధరకు సరుకులు ఇస్తారు. అంతేకాదు సరుకు మిగిలిపోతుందంటే మరింత డిస్కౌంట్స్ ఇచ్చి వదిలించుకుంటుంది డీమార్ట్. ఇక తమకు నచ్చిన సరుకులను డీమార్ట్ ఉంచదు. చీప్ అండ్ బెస్ట్, అది కూడా తక్కువ ధరలో ఉండే వస్తువులు అమ్ముతారు. 100 రూపాయలకు టీషర్ట్ నుంచి 100 రూపాయలకు హవాయి చెప్పులను కూడా అమ్మేస్తారు. అలా ఉంటది స్ట్రాటజీ. పెద్ద కంపెనీల నుంచి కూడా లిమిటెడ్ సరుకులు తీసుకొని లిమిటెడ్ బ్రాండ్స్తో వ్యాపారం చేస్తారు. ఇక కంపెనీల నుంచి డైరెక్ట్గా కస్టమర్లకే వస్తాయి సరుకులు. దీంతో ప్రోడక్ట్ ఫ్రెష్గా ఉంటుంది, ధర తక్కువ, డిస్కౌంట్ ఎక్కువ. ఇవే డీమార్ట్ సక్సెస్కి ముఖ్య కారణం. మిగతా కంపెనీల కంటే డీమార్ట్ సక్సెస్ వెనుక ఉన్న మరో కారణం ఓర మాస్ మెయింటెనెన్స్, అంటే లో కాస్ట్ మెయింటెనెన్స్ అనమాట. మీకు ఏ సరుకులు కావాలో కొనుక్కొని వెళ్ళిపోవడమే, అంతేకాని శుభ్రంగా పద్ధతిగా ఉండదు ఇక్కడ. అంతేకాదు సరుకు నిండుకోగానే హెడ్ ఆఫీస్కు స్టాక్ లిస్ట్ వెళుతూనే ఉంటుంది. ఆ తర్వాత తమకు ఉన్న డిస్ట్రిబ్యూషన్స్ అండ్ ప్యాకేజింగ్ పద్ధతి ద్వారా ప్రతి 3 రోజులకోసారి నింపి వెళుతూనే ఉంటారు. చివరిగా అడ్వర్టైజ్మెంట్ మీద అసలు ఖర్చే పెట్టరు. ఎప్పుడో ఓసారి తాము ఉన్నామని కొత్త కస్టమర్లకు గుర్తు చేసేందుకు మాత్రమే పెద్ద సిటీస్లో యాడ్స్ ఇస్తారు. దాదాపు 50 నగరాల్లో, పట్టణాల్లో 250 స్టోర్లు దాటి 300 స్టోర్ల దిశగా డీమార్ట్ ఎదిగింది. మరి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఎందుకు డీమార్ట్కు ఆవేశంగా వెళ్లి సరుకులు కొంటారంటే సింపుల్ లాజిక్, తక్కువ ధరలో ఎక్కువ సరుకులు వస్తాయి. ఉదాహరణకు చక్కెర, పెసరపప్పు, కందిపప్పు లాంటివి బి గ్రేడ్ సరుకులుంటాయి, ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారు వాటిని సులభంగా తీసుకుంటారు. ఎందుకంటే పొడిలా ఉన్న చక్కెరకు తీపిదనం తగ్గుతుందా, లేదా కేజీ అంటే వెయిట్ ఏమన్నా తక్కువ వస్తుందా, దేనిలోనూ మార్పు ఉండదు. మరి దొడ్డు చక్కెరను రేట్ ఎక్కువ పెట్టి ఎందుకు కొనాలి అనేది కామన్ మ్యాన్ కామన్ సెన్స్. ఇక రెండవది, అన్ని ఒకే చోట దొరుకుతాయి, నెల రోజులకు సరిపడా సరుకులు తీసుకుంటారు వినియోగదారులు. ఇక్కడే ఉంది ట్రిక్. 4 సోప్స్ కొంటే 1 రేటు, 2 కొంటే 1 రేటు అన్నట్టుగా ఆఫర్స్ ఉంటాయి. నెలకు కావాలి కాబట్టి ఎక్కువ కొంటారు. అంతేకాదు చీప్ గా చెప్పులు, టీషర్ట్లు, బెల్టులు ఇలా చెప్పుకుంటూ పోతే బియ్యం నుంచి బాత్రూమ్ క్లీనర్స్ వరకు అన్ని దొరుకుతాయి. ఎంత ఎక్కువ కొంటే అంత లాభం. అందుకే నెలవారీ సరుకుల షాపు డీమార్ట్ అంటారు వినియోగదారులు. ఇక్కడ కనీసం బయట వాటికంటే 1 రూపాయి తక్కువగా ఉంటుంది. ఇక రెండవది చీప్
సరుకు. మీరు ఎప్పుడు చూడని బ్రాండ్స్ కనిపిస్తుంటాయి. ప్లాస్టిక్ నుంచి బట్టల వరకు అన్ని బి గ్రేడ్ సరుకులే. మనకు కావాల్సింది డిమార్ట్ అవుతుంది. ఇంకేముంది, బ్రాండెడ్ ను పక్కన పెట్టి అమ్మేస్తారు. మరి బ్రాండ్స్ ఉండవా అంటే ఉంటాయి. బిస్కెట్స్, చాక్లెట్స్, సోప్స్ ఇవే కదా. వీటన్నిటికి హోల్సేల్ డిస్కౌంట్ లో కంపెనీల నుంచి ప్రొక్యూర్ చేస్తారు. మీకు నెల తిరిగేసరికి 10 ఆర్డర్లు పెడతాననడంతో కంపెనీలు దిగి వచ్చి మరీ స్పెషల్ రేట్ని ఇస్తున్నాయి. వాటిలో కొంత లాభం చూసుకుని మనకు తక్కువ ధరకు అంటగడుతోంది డిమార్ట్. అలా తెలిసిన బ్రాండులు తెలియని చీప్ బ్రాండ్ సరుకులను ఉంచి డిమార్ట్ వ్యాపారం చేస్తుంది. అయితే డిమార్ట్ యాజమాన్యం తక్కువ ధరకు కొని తక్కువ ప్రాఫిట్ మార్జిన్ చూసుకుని వినియోగదారులకు లాభమే చేకూరుస్తుంది. కాకపోతే క్వాలిటీలో రాజీ పడాలి. అలా మిగతా కంపెనీలు నష్టాలను మూటగట్టుకుంటుంటే మినిమం మెయింటెనెన్స్ తో ఖర్చుతో మాక్సిమం బిజినెస్ చేస్తోంది డిమార్ట్. ఈ కంపెనీ సక్సెస్ కు మరో కారణం 50% ఫుడ్ అండ్ గ్రాసరీస్ మీద కన్సిస్టెంట్ వ్యాపారం అయ్యేలా చూస్తుంది. మిగతా 50% లాభం ఎక్కువ కొన్న చీప్ ప్రొడక్ట్స్ ను అవి తక్కువగా అమ్ముడైనా ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టేవి. అలా మ్యాజిక్ చేస్తూ ఉంటుంది డిమార్ట్. మనం డిమార్ట్ లోకి వెళ్ళాక నెల సరుకులు తీసుకుంటాం. కానీ లైటర్ కావాలన్నా, ప్లాస్టిక్ బాక్స్ కావాలన్నా, ఇంకేదైనా స్టీల్ వస్తువైనా ఎమర్జెన్సీ ఉంటే కొనేస్తాం. అదే చీప్ సరుకు. మనకు ధర తక్కువైనా కంపెనీకి చాలా లాభాలు తెచ్చేవి ఇవే. అదే డిమార్ట్ దర్జా సీక్రెట్ బిజినెస్. మన అవసరాల్లోనే లాభాలు పెంచుకుంటుంది. ఇందులో ఎలాంటి మాయా మోసం లేదు. ఓపెన్ గానే వ్యాపారం చేస్తుంటుంది కంపెనీ. మరి డిమార్ట్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.